ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోయింది. ఈ మాట చాలా కాలంగా వింటున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ ప్రశ్న కీలకమైనది. ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే దీనికి ప్రధాన కారణం సీఎం జగన్ అనాలోచిత విధానాలు అని చెప్పవచ్చు. అంతేకాదు ఆయన అత్యాశ కూడా ఈ విపరీత పరిస్థితికి దారితీసింది. అనాలోచిత విధానం అంటే దుబారా ఖర్చు. అత్యాశ అంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చాం, అందిన కాడికి దోచుకుందాం అనే ఆలోచన. ఈ రెండు విధానాలతో జగన్ రెడ్డి రాష్ట్రం దివాలా ఎత్తేలా చేశారు. అసలు విషయానికి వస్తే 5 ఏళ్ల కిందట 100 ఆదాయం ఉంటే ఇప్పుడు కూడా అదే ఆదాయం ఉంటే ఆర్థిక పరిభాషలో ఆదాయం తగ్గినట్లే. ఎందుకంటే 5 ఏళ్ల కిందట ఉండే ధరలు ఇప్పుడు ఉండవు. అప్పట్లో 100కు 4 కేజీల బియ్యం వస్తే ఇప్పుడు 2 కేజీలు కూడా రావు. అంటే పతనమైనట్లే. ఏపీ ఆర్థిక పరిస్థితి కూడా ఇంతే ఉంది. ప్రభుత్వ నిర్వాకాలతో ఆదాయం పెరగకపోగా విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయించడానికి సిద్ధం చేశారు. ఇలా అప్పులు చేయడం ఒక్కటే కాదు, అప్పు తెచ్చిన డబ్బును ప్రజలకు అవసరమైన రీతిలో కాకుండా తనకు అవసరమైన రీతిలో జగన్ రెడ్డి ఖర్చు చేస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే ఋషికొండపై రాజభవనం నిర్మాణం. కేవలం తాను తన భార్య ఉండటానికి ఋషికొండపై రాజ ప్రాసాదం నిర్మించిన జగన్ రెడ్డికి ఏ పేరుతో పిలాలి? ఇలా ఆయన అడ్డమైన ఖర్చులు చేయడం వల్లే రాష్ట్రం దివాలా తీసింది. ఏపీకి సొంత ఆదాయం తగ్గడం, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాకపోవడంతో ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లోనే దివాలా ఛాయలు కనిపించాయి. ఏకంగా 90,000 కోట్ల వరకు లోటు నెలకొంది. అప్పులు చేస్తున్న కేంద్రం నుంచి వస్తున్న నిధులు 50% వరకే ఉండటంతో దాని ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన నివేదిక మేరకు 12 నెలల కాలానికి గాను బడ్జెట్ లో ఆమోదించిన గణాంకాలకు డిసెంబర్ వరకు వచ్చిన గణాంకాలకు మధ్య పొంతన లేదు. ఏడాదికి 2,79,279 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్ లో పొందుపరచగా తొలి 9 నెలల్లో కేవలం 1,88,862 కోట్లు వచ్చినట్లు తేలింది. ఇందులో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 1,02,651 కోట్లుగా అంచనా వేయగా ఇప్పటి వరకు 91,136 కోట్లు మాత్రమే చేతికందింది. పన్నేతర ఆదాయం 15,400 కోట్లకు గాను 3,971 కోట్లు మాత్రమే వచ్చినట్లు తేలింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో కోతలు, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపేణా రావాల్సిన నిధుల్లో గణనీయంగా కోతలు పడడం ఖజానాకు సమస్యగా మారింది. ఏడాది మొత్తానికి 46,836 కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నప్పటికీ 9 నెలల్లో కేవలం 24,000 కోట్లే రావడంతో అధికారులు కంగుతిన్నారు. రుణాలు కూడా అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగానే సేకరించుకోవడం గమనార్హం. సంవత్సరం మొత్తానికి అన్ని రుణాలు కలిపి 49,000 కోట్లు సేకరించాలని నిర్ణయించగా ఇప్పటికే 69,716 కోట్లు సేకరించారు. రుణాల రూపేణా సేకరించిన మొత్తమే లోటుగా చూపిస్తున్నారు. ఏటా 100,00,000 కోట్ల రుణాలు ఖాయంగా తీసుకుంటున్నారు. అప్పుల కోసమే ఆదాయంలో సగానికి పైగా కట్టాల్సి వస్తోంది. ఆర్బీఐ కి చాలా అప్పుల వివరాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది ఆర్థిక పరిస్థితి కాగా సిద్ధం పేరుతో సభలు పెడుతున్న జగన్ రెడ్డి ప్రజలకు తాను ఎంతటి ప్రమాదకారో, తనకు మళ్లీ ఓటు వేస్తే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో అంచనా వేసుకోమని శాంపిల్ చూపిస్తున్నారు. దెందులూరు వద్ద నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఆయన టీం చేసిన అరాచకాలు చూస్తే ఇలా కూడా చేస్తారా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఓ రాజకీయ పార్టీ సభ కోసం పబ్లిక్ పరీక్షలను వాయిదా వేయడం చరిత్రలో జరిగిందా? ఇప్పుడు జరిగింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వాయిదా వేసేశారు. అది కూడా కొన్ని జిల్లాల్లో విద్యార్థులకు మాత్రమే. విద్యారంగ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. జన సమీకరణ కోసం స్కూల్ బస్సులన్నింటినీ వాడుకోవడానికి ఈ నిర్ణయం. పరీక్షలనే కాదు, స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. కొన్ని జిల్లా పరిధిలో సభ నిర్వహిస్తున్నందున ఆయా జిల్లాల స్కూళ్లన్నింటికి సెలవులు ఇచ్చేశారు. ఇక చెట్లు కొట్టేశారు, పంట కాలువలు పూర్తి చేశారు, జాతీయ రహదారిపై డివైడర్లను కూడా తొలగించారు. ఇంత అరాచకం చేసి సభ నిర్వహించాల్సిన అవసరం ఏమిటో అని ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇంకా విషయం ఏమిటంటే ఈ సభలకు ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మునే ఖర్చు పెడుతున్నారు. వేల కొద్దీ ఆర్టీసీ బస్సుల్ని వాడుకుంటున్నారు కానీ 1 రూపాయి కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పెద్దందారు తాము సిద్ధమంటూ ఇచ్చే బిల్డప్ కు ప్రజలకు నరకం కనిపిస్తోంది.